శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే శాంతం శుచిస్మితం దేవం నిస్సీమ మహిమాన్వితం కవచం శిష్యగణస్య భిషజం భవరోగిణాం ఆత్మజ్ఞాన ప్రదాతారం అవాంగ్మానసగోచరం సత్యసిద్ధికరం గురుం నమామి స్వాత్మనాయకం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. నమస్సభాయే, రాధాకృష్ణమూర్తి గారు నాకు ఇవాళ పాఠం నేర్పించదలుచుకుని చదువుకుని రాపో అని చెప్పారు. ఆ చదువుకు వచ్చిన పాఠాన్ని మీకు అప్పచెప్పేది ఇక్కడికి వచ్చారు. మల్లాది రామనాథ శర్మ గారు చెప్పినట్లు నేను పండితుణ్ణి కాదు, కాకపోతే నాది ఎక్స్పర్ట్ సూచి కాపీ అండి. అంటే సూచి కాపీ కొడుతున్నా సూచి కాపీ కొట్టినట్టు తెలియకుండా కొట్టడం అనేది నా విద్య. అదే విషయం, ఎందుకంటే ఇక్కడ మనం సొంతంగా చెప్పుకునేందుకు ఏమీ లేదు, అందరూ పెద్దలందరూ ఇతఃపూర్వమే చెప్పేసి ఉన్నారు. శంకర భగవత్పాదుల వారు నిత్యస్మరణీయులు. ఇది ఎవరు చెప్పారు నిత్యస్మరణీయులు అని? మీరు నేను చెప్పడం కాదు, సాక్షాత్తుగా అప్పయ దీక్షితుల వారే చెప్పారు. తస్మిన్ ఆనంద సింధౌ అతి మహతి ఫలే ఆవ విశ్రాంతి ముద్రా శాస్త్రస్య ఉద్ఘాటితై ప్రణమత హృది తాన్ నిత్యమాచార్య పాదాన్ అని చెప్పి చెప్పారు. సరే, ఇంతకీ శంకర భగవత్పాదుల వారి విశేషం ఏమిటి? గురువుగారు చాలా అద్భుతంగా వారి జీవిత చరిత్రని మొత్తాన్ని ఇక్కడ ప్రారంభం చేసి ఆద్యంతాలు మొత్తం చెప్పారు. అయితే ఆయనకు ఉన్నటువంటి ధ్యాన శ్లోకాల్లో మనం చెప్పుకునేది కరుణాలయం అని ఒక మాట పడతాం. ఏమిటా కరుణాలయం అంటే? ఆయన కరుణకి ఆకారం. ఎవరి మీద కరుణ చూపించాడు అంటే ఎవరి మీద చూపించలేదు అని మనం అడగాలి. మానవుడై పుట్టిన తర్వాత నాలుగు పురుషార్థాలు చెప్పారు, ధర్మ అర్థ కామ మోక్షాలు. ఈ నాలుగిట్లో కూడా మోక్షం అన్నది పరమ పురుషార్థము, మిగతావి సహకారి పురుషార్థం. అంటే అందరికీ మోక్షార్హత ఉందా అండి? అందరికీ ఉంది అన్నది శంకర భగవత్పాదుల వారి సిద్ధాంతం. అయితే ఎవరికి ఏ స్థాయిలో విద్యని చెప్పాలి? ఎవరికి ఏ స్థాయిలో విద్యని చెప్పాలి అంటే వాడికి ఏమని పేరు పెట్టారంటే, ఏ శాస్త్రాన్ని ముట్టుకున్నా కూడా మొట్టమొదటిగా చెప్పేది ఏమిటి అంటే ఆ శాస్త్రారంభంలోనే ఉంటుంది, అధికారి. ఎవడు ఈ విద్యకి అధికారి అని ఒక నిర్ణయం చేస్తారు. ఈ అధికారుల్ని మన నాలుగు భాగాలు చేద్దాం. ఒకడు ఉత్తమ అధికారి, రెండవ వాడు మధ్యమాధికారి, మూడవ వాడు మందాధికారి, నాలుగో వాడు మంద తరాధికారి. కనుక ఈ నలుగురికి పనికొచ్చేలాగా ఆయన సాగుతుంది. సరే, నాకు ఇచ్చిన అంశం ప్రస్థానత్రయ పరిచయము, ఎందుకంటే దాని గురించి మాట్లాడే సాహసం చాలా పెద్ద విషయం అది, కనుక పరిచయం వరకు మాట్లాడుకుంటాం. దానిలోకి వెళ్ళటానికి పూర్వంగా వీరు ఏమేం చేశారు అంటే, ఒకటే చెప్పారండి ఈయన. శంకరాచార్యుల వారికి రకరకాల విషయాలు రామనాథ శర్మ గారు చెప్పారు కదా, ఈయన చేసిన ఇంకొక టెక్నిక్ ఏంటంటే, శంకర భగవత్పాదుల వారికి ఒకటే విషయం తెలుసు, ఇంకేం తెలియవు. నిజం ఇది, ఎవరికి చెప్పకండి మాట. ఆయనకు ఆత్మజ్ఞానం తప్ప ఇంకేం తెలియదు, ఏమండి ఆత్మ ఐకత్వం తప్ప ఇంకేం తెలియదు. ఏమైనా చెప్పండి మీరు, అదే చెప్పాడు మందాధికారికి, అదే చెప్పాడు మంద తరాధికారికి, అదే చెప్పాడు ఉత్తమాధికారికి, అదే మంద మధ్యమాధికారికి, అదే చెప్పాడు. అది చెప్పిన టెక్నిక్ను మార్చాడు. ఇప్పుడు
ఏది తెలియని వాడు వాడికి ఏం చెప్పాడంటే, అరే నువ్వు భజగోవిందం చదువుకోపోరా అన్నాడు అన్నాడు. అంటే భజగోవిందం అని అంత తేలిగ్గా తీసి పారేయకూడని విషయము. ఆయన ఏం చెప్పాడంటే, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. ఇంతవరకు బాగానే ఉంది. అంటే గోవిందుడు అంటే కనుక పరమాత్మ అయిన కృష్ణ పరమాత్మ, లేకపోతే తన ఆచార్యుడైనటువంటి గోవింద భగవత్పాదాచార్యులు మళ్ళీ ఇద్దరు పలుకొచ్చాడని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రువికరణి అన్నాడు. సాధారణంగా వ్యాఖ్యల్లో చెప్పే విషయం ఏంటంటే, వ్యాకరణం చదువుకోవడం వేస్ట్ అయ్యా, నువ్వు పరమాత్మ గురించి ఆలోచించు అని చెప్పాడు అని అంటారు. నాకు అలా అనిపించదు. ఎన్ని ఎన్ని ధాతువులు లేవు ఆయన డుకునుకరణ ధాతువు దొరికింది అక్కడ, ఇంక ఎన్ని ధాతువులైనా అక్కడ పడతాయి, కానీ ఆయన వాడిన ధాతువు డుక్రువికరణి. క్రువి అంటే డుక్రువికరణి అనే ధాతువుల అర్థం ఏంటంటే కర్త కర్మ క్రియ కారణం అన్నీ వస్తాయి అందులో. ఆ క్రుధాతువు నుంచే ఉత్పన్నమైనవి. అంటే కర్మ మార్గాన్ని పక్కకి పెట్టరా నాయన, మోక్ష మార్గం వైపు ఆలోచించు, గురువు పాదాలు పట్టుకో అని చెప్పాడు అక్కడ. ఎత్తుకొడే అది ఇప్పుడు ఆయన తెలిసింది ఒకటేగా, అదే చెప్పాడుగా. చెప్పి నాకు ఇవి పడతాయంటారా, మూఢజహీహి ధనాగమ తృష్ణ. ఒరే నాయన మూఢుడా, ఎవడు మూఢుడు అంటే ధనాగమ తృష్ణ ఉన్నవాడు మూఢుడు. జహీహి విడిచిపెట్టు, మూఢజహీహి ధనాగమ తృష్ణ అని ఏం చెయ్యాలో చెప్పాడు. అయిన తర్వాత ఇదేమిటి మనం చేయాల్సిన పని, మరి ఎందుకు చేయట్లేదయ్యా నువ్వు అంటే చూడండి, ఒక ప్రాబ్లము, దానికి ఎందుకు వచ్చిందో కారణము, సొల్యూషన్ మూడు చెప్పాలి కదా. వాళ్ళు చెప్పినప్పుడు ముందు ప్రాబ్లం చెప్పాడు, మూఢజహీహి ధనాగమ తృష్ణ, కురు సద్బుద్ధి మనసి వితృష్ణ, ఎల్లభసే నిజ కర్మ ఉపాత్తం, విత్తం తేన వినోదయ చిత్తం. అంటే పక్కవాడికి బోర్డు ఉంది, నాకు ఇంకా లేదు, ఈ ఏడుపులు అక్కర్లేదు, నీకున్న దాంతో తృప్తి పడు అయిపోయింది. ఇంతకీ మనం ఎందుకు చేయట్లేదయ్యా నువ్వు అంటే, బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త. ఏం చింత ఉందండి వృద్ధుడికి అంటే, అయ్యో ఇంత వయసు అయిపోయింది, ఇంతకుముందు చేయలేకపోయాను, ఇప్పుడు వాళ్ళ కోసం తిరిగాను నా కర్మ, వీళ్ళ కోసం తిరిగా, ఇదే గోలదు వీడియో తప్పుడు కూడా చేయడు. వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపిన సక్త. ఇది మనకున్నటువంటి సమస్య. మరి దీనికి సొల్యూషన్ ఏమిటయ్యా అంటే ఆయన చెప్పాడు మళ్ళీ ఏమని, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహ, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే భజగోవింద శ్లోకం సరదాగా చదువుకోమని చెప్పాడా, ముక్తి మార్గాన్ని బోధించారా అన్నది ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ ఇది మంద తరాధికారులు అయిపోయారు. ఇక మందాధికారుల దగ్గరకు వద్దాం. మందాధికారుల కోసం ఏం చెప్పారండి భగవత్పాదులు వారు అంటే, స్తోత్ర సాహిత్యాన్ని విశేషంగా చెప్పారు. ఈ స్తోత్ర సాహిత్యంలో ఏముంటుంది ప్రశ్న వెంటనే వస్తుంది. అంటే శంకరాచార్య వారు అద్వైతం చెప్పారు కదండి, మరి ఏంటి విష్ణుమూర్తి అంటాడు, కృష్ణుడు అంటాడు, శివుడు అంటాడు, ఈయన స్తోత్ర, ఇది అసలు నిజంగా అద్వైతారండి అన్న పెద్ద శంకర్ వీడికి తెలిసినట్టు ఆయన డిజైన్ చేస్తాడు వీడు. సరే కానీ అండి, వారి వారి తెలివితేటలు వారి మనం ఏం చేస్తాం. ఆయన ఏ స్తోత్ర సాహిత్యం రాసినా ఏమండి, వినే గణేష పంచరత్నం ఎవరికైనా నోటుకొచ్చామా, గణేష పంచరత్నంలో ఏం చెప్పాడు ఆయన, మీరు గమనించండి, ఏ స్తోత్రాన్ని తీసుకున్నా సరే చైతన్యము అని కాని, ప్రకాశము అని కాని, తేజస్సు అని కాని, అర్థము వచ్చే పదములతో ఆ స్వామిని స్తోత్రము చేయకుండా మీకు ఏ స్తోత్రము కనబడదు. అంటే ఆయన ఏం చేశాడు, స్తోత్ర సాహిత్యంలో కూడా పరమాత్మ చైతన్యాన్నే మనకి పరిచయం చేశాడు. ఇంకోటి మీకు ఆశ్చర్యపడే విషయం చెబుతాం, స్తోత్ర సాహిత్యంలో ఏం చెప్పారయ్య అంటే, మనం చెబుతారు కదండి రకరకాల స్తోత్రాలు, ఎక్కడ ఆశువుగా చెప్పిన స్తోత్రాలు కూడా కొన్ని ఉన్నాయండి. ఎక్కడ చెప్పాడండి, కాశీలో చెప్పాడండి, చండాలుడు కనపడ్డాడండి, అప్పుడు మనీషా స్తోత్రం చెప్పారని అంటారు. ఆయన ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం సరదాగా. జాగ్రత్ స్వప్న సుతృప్తిషు స్ఫుటతరా యా సంవిత్ విజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు
ప్రోతా జగత్సాక్షిణి సైవాహం నచ దృశ్యవత్ స్థితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోపి తత్వదోస్తు గురునిచ్చేష మనీష మమ అంట. అంటే ముందు వాడు గురునిచ్చేష ఎవరిని గురువుగా భావించాడో ఇన్ని క్వాలిఫికేషన్ చెప్పాడు. ఇది ఎవరికి వస్తుందయ్యా అంటే ఆత్మ చైతన్యాన్ని తెలుసుకున్న వాడికి మాత్రమే వస్తుంది. ఏదంటే దృశ్యవస్థి దృష్టవస్థితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి సైవం నచ దృశ్యాప్తి. నేను అది కాదు అని తెలుసుకుని యా బ్రహ్మాది పిపీలికాందు తనుషు ప్రోతా జగత్ సాక్షిని అలా చెప్పుకొచ్చినటువంటి ఆ తత్వం ఉన్నవాడు నా గురువు అన్నాడు. ఆశువుగా చెప్పినా చెప్పింది ఏమిటండి, తత్వమే చెప్పాడు. ఆయన చెప్పే కదండి ఒకటే సబ్జెక్ట్ అవ్యాసమే వచ్చాయనికి, ఏం చెప్పినా అక్కడికే వచ్చాగాలి మనం. అయిపోయింది. ఇది కొంచెం పై స్థాయికి తీసుకెళ్తే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నియంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యదా నిద్రయా యత్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అన్నాడు. ఇప్పుడు ఇందాక వారి మాటల్లో సౌందర్య లహరి అని ఒక మాట అన్నారు. ఇది ఎవరి గురించి చెప్పారండి మీ లెక్క ప్రకారం? అమ్మవారి గురించి చెప్పారు అంత కదమ్మా, అమ్మవారి గురించి చెప్పారు. రాధాకృష్ణమూర్తి గారు అడిగితే కాదని చెప్తారు, ఆయన ఖచ్చితంగా చెప్పగలరు. నేను వారితోటే చెప్పిస్తా కావాలంటే. ఎందుకంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేతేవం కుశలో నస్తు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించిరపి ప్రణంతుం స్తోటుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అంటే ఇందులో నేను చెప్పబోయే మెటీరియల్ ఏదైతే ఉందో అది ఎవడికి పడితే వాడికి అర్థం కాదురా నాయన, నీకు పూర్వజన్మ సుకృతం ఉండాలి. అయిపోయింది. ఇంతకీ ఎవరిని అన్నాడు ఈయన, చాలా క్లియర్గా మనకి తెలిసిపోతుందండి అర్థం. శివుడండి ఎందుకు పనికిరాని వాడు, అమ్మవారి శక్తి లేకపోతే వాడు కనీసం గడ్డి పరకను కూడా పక్కన పెట్టాడండి. ఇంత చెప్పారండి శంకర్లు వారు అమ్మవారి గురించి అని అంటారు. అసలు ఆయన ఆ విషయమే చెప్పలేదు అక్కడ, అసలు ఆయన ఆ విషయం అక్కడ చెప్పలేదు. ఏం చెప్పాడండి మరి అంటే, మనం ఒక్కసారి వేదాంత శాస్త్రాన్ని చూడాలి. ఏం చెప్పారు శాస్త్రంలో అంటే, నిర్గుణ పరబ్రహ్మ చైతన్యము మొట్టమొదటి శక్తి, ఇది నిరాకారము నిర్గుణము అనాది అనంతము నిరంజనము, ఏది అంటుకోదానికి నిరంజనము, ఇలాంటి లక్షణాలతో శుద్ధ చైతన్యము సర్వవ్యాపకము, ఇది శక్తి. ఇది ఇగో ఈ చైతన్యము సృష్టి ఎట్లా జరిగిందయ్యా అంటే సకామయత అని అనుకున్నాడు ఆయన. నేను ఏదో అనుకున్నాడు ఆయన, ఏమనుకున్నాడు అని, తన యొక్క మాయని తనంతే అనాది అయిన తన మాయని. ఈ మాయకి అసలు పేరు ఏంటంటే చెప్పనండి, సమష్టి అజ్ఞానము అంటుంది వేదాంత శాస్త్రం. సమష్టి అజ్ఞానమునకే మాయ అని పేరు. ఈ మాయతో కూడుకున్నవాడు అంటే ఇప్పుడు మనకి ఇద్దరు వచ్చారు ఎవరెవరు, నిర్గుణ పరబ్రహ్మ చైతన్యము ఒకటి అంటే నిరుపాధిక బ్రహ్మము, రెండవ వారు ఎవరు అంటే ఇగో ఈ మాయతో కూడుకున్నవాడు సోపాధిక బ్రహ్మము. ఈ సోపాధిక బ్రహ్మము ఈ సృష్టిని కారణము. మొట్టమొదటి ఏం సృష్టించాడయ్యా, హిరణ్య గర్భుణ్ణి సృష్టించాడు. ఈ హిరణ్య గర్భుడు తర్వాత అది కారణ దేహము సూక్ష్మదేహము 17 తత్వాలు 24 తత్వాలు. ఆ తత్వాలు జోలికి మనం ఇప్పుడు బోధ ఇచ్చిన సమయం తక్కువ కాబట్టి లేకపోతే అది కూడా చెప్పచ్చు ఉన్నాయే తెలుసుకుందాం కాసేపు. స్థూల సూక్ష్మ కారణ దేహాలు ఉన్నాయని మహాకారణ దేహాలు ఇవన్నీ చెబుతారు పక్కకు పెడదాం కాసేపు. అంటే ఇప్పుడు ఎవరండి, ఎవరు ఎవరు సృష్టించారు? ఇప్పుడు నిర్గుణ పరబ్రహ్మము ఎక్కువ లేకపోతే సోపాధిక బ్రహ్మమైనటువంటి మాయతో కూడి సృష్టి చేసిన ఈశ్వర తత్వం ఎక్కువ? నిర్గుణ బ్రహ్మే. ఇప్పుడు నేను మళ్ళీ శివశక్త్యాయుక్తో యది భవతి,
ఆ నిర్గుణ చైతన్యము ఎప్పుడైతే మాయతో కూడుతుందో శక్తః ప్రభవితుం నచేతి ఏవం కుశల స్పందితుమపి. ఎందుకట? వాడే సర్వవ్యాపకుడు, ఇంకేం కదిలించేది? స్థానం అండి, ఎక్కడ పడితే అక్కడ సర్వవ్యాపకుడైన వాడు, ఇంకేం కదిలిస్తాడు? కనుక ఎవరిని ఇప్పుడు ఇంతకీ కుశల స్పందితమే. అతస్త్వాం ఆరాధ్య హరిహర విరించాది విరపి. తన శక్తిని మూడు శక్తులుగా సృష్టి స్థితి కార్యములు నిర్వహించుటకు ఆ నిర్గుణ పరబ్రహ్మము సోపాదిక బ్రహ్మమే చైతన్యముతో చేసిన వ్యవహారం. ప్రణంతుం వా స్తోతుం వా కథమకృతప్పుడు ఇంకా మన సంగతి చెప్పాడు అక్కడ. ఇప్పుడు ఇంతకీ శివానంద లహర్, అదే సౌందర్య లహర్ అమ్మవారి మీద రాశాడా, లేకపోతే పరబ్రహ్మ చైతన్యం మీద రాశారమ్మా? మన జమాధికారులకు అన్నారు. సరే, పొద్దున్నే లేచి ఏమండి, చాలా ఫైనాన్షియల్ గా క్రైసిస్ ఉందండి మనకి, చాలా డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలి? లక్ష్మీదేవి స్తుతి చేశాడు కదా శంకరుడు, కనకదార స్తోత్రం చేసేద్దాం అండి, ఒకసారి 9 సార్లు చేద్దాం, 20 సార్లు చేద్దాం అండి. కనకదార స్తోత్రం ఎవరి గురించి చెప్పారండి? గిర్దేవతేతి సరస్వతి శాకంబరేతి శశిశేఖర వల్లభేతి. లక్ష్మీదేవే, శశిశేఖర వల్లభే లక్ష్మీదేవే. సృష్టి స్థితి ప్రళయ కేలుషు సంస్థితాయై మాయ, ఆ మాయాతత్వాన్ని చెప్పాడు. ఇక్కడ చూడటానికి మాత్రం లక్ష్మీదేవి పూజలో ఉంటుంది. ఇప్పుడు శంకరుడు దేవతా స్తోత్రాలు చేశాడా, తనకు తెలిసిన ఆవ్యాసాన్ని ఇంకోలా చెప్పాడా? గమనించండి కదా, ఇది మధ్యమాధికారులు అయ్యారండి. సరే, కది మందాధికారులకు వచ్చి మందాధికారులు కూడా శాస్త్రమే చెప్పాడు ఆయన, తెలియకుండా చెప్పాడు అంతే, అదొక వేరే విషయం. అది అయిన తర్వాత మధ్యమాధికారుల కోసం ప్రకరణ గ్రంథాలు రాశారు ఆయన, అనేక ప్రకరణ గ్రంథాలు. అది ఏమిటది అంటే రకరకాల ప్రకరణ గ్రంథాలు రాశారండి. వివేక చూడమని కావచ్చు, ఇత్యాది అనేకమైన, ఏక శ్లోకి, దశ శ్లోకి, సహస్ర ఉపదేశ వగైర వగైర అనేక స్తోత్ర సాహిత్యం, ప్రకరణ గ్రంథాలు, దృశ్య వివేకమని ఇట్లాంటివి అనేక రాశారు. తర్వాత వాడు ఉత్తమాధికారి. ఈ ఉత్తమాధికారి కోసం చెప్పినటువంటి అంశాలే శుద్ధ జ్ఞానమును బోధించేవి, అంటే పరమ పురుషార్థానికి తాత్పర్యమైనటువంటివి. కనుక మొట్టమొదట మందాధికారికి, మందతరాధికారికి చెప్పినవన్నీ ఏమున్నాయి? ఇలా నడుచుకో, అలా నడుచుకో, వాడిని కొట్టద్దు, వీడిని తిట్టద్దు అని కనపడుతూ ఉంటుంది. నర్వ్ ఇంజక్షన్ మాత్రం ఇస్తూనే ఉన్నాడు ఆయన, నువ్వు పరమాత్మను తెలుసుకో, పరమాత్మను తెలుసుకో అని. మూఢదేహి ధనాగమ దృష్ట మనసు ఇక్కడి నుంచి బెదిరించి ఏం చెప్పాడు? వైశగతే కః కామ వికార క్షీరే నేరే కః కాసార. ఎందుకు రా నాయన వీటి మీద పడి తిరుగుతుంటావు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహతి, అంటే ధర్మాన్ని చెప్పాడు. అట్లా ధర్మ అర్ధ కామాల గురించి స్తోత్ర సాహిత్యంలో చెప్పినట్టున్న శుద్ధ జ్ఞానాన్ని చెప్పిన మాత్రం ప్రస్థాన త్రయము. సరే, ఈ ప్రస్థాన త్రయం అంటే ఏమిటి? మూడు మార్గాలు. భగవత్పాదుల వారు ఈ ప్రస్థాన త్రయానికి భాష్యాలు రాశారు. భాష్యం అంటే ఏమిటి అసలు? భాష్యంలో ఏం చెబుతారు? చెప్పింది చెప్పనిది, తప్పు చెప్పింది సరిచేస్తూ, వ్యాఖ్యానం చేస్తూ, ఎక్కడైనా మిస్ అయితే కలుపుతూ సవ్యంగా చెప్పడం. దాని మళ్ళీ డెఫినేషన్స్ ఉన్నాయండి, ప్రతిదానికి డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ ప్రస్థానత్రయం ఏమిటయ్యా అంటే ఉపనిషత్తులు నెంబర్ 1. వేదం ఉంది కదండి, ఈ వేదాన్ని 4 భాగాలు చేయండి. మనకి 4 పురుషార్థాలు ఉన్నాయండి, 4 భాగాలు చేయండి. ఒకటి సంహిత భాగం, తర్వాత బ్రాహ్మణ భాగం, ఆరణ్యక భాగం, ఉపనిషత్తు భాగం. ఈ సంహిత బ్రాహ్మణాలలో ఏముంటుంది అంటే కర్మకాండ ఉంటుంది. ఇగో ఫలానా యజ్ఞం చెయ్యి, నీకు ఫలానా స్వర్గం వస్తుంది, నీకు ఫలానా యజ్ఞం చెయ్యి, నీకు పశు సంపద ఏర్పడుతుంది, నీకు ఫలానా ఈ పని చెయ్యి, ఆ శత్రువు నశిస్తాడు, ఏమో రకరకాలు ఉన్నాయి అందులో. కనుక కర్మ అని బోధించింది. కర్మ అంటే ఏం కావాలండి? అంటే ఓ యాగకుండా ఉండాలి, అలా ఉంటే సరిపోతుంది, నా ఊరికే ఏమీ లేకుండా చొక్కాలా వేసుకోవడానికి కూడా సరిగ్గా వేసుకోవడం జాతకం వస్తే రాధాకృష్ణమూర్తి గారు అంటే అయ్యా మీకు జావునే పంపించండి అని ఆయనకి చెప్పాలి, సమీక్ష పంపించాలి ఆయనకి చెప్పాలి,
ఏ ఋత్వికులు బాబా మీరు చెప్పండి, నేను చెప్పాలి, ఈ కార్యక్రమాలు చాలా ఉన్నాయి నాకు. సరే, ఈ కర్మకాండను బోధించింది అంటే సపరికరముగా చేస్తున్నాను అన్న ఉద్దేశం. పరికరములు విత్ అకంప్లిష్మెంట్స్, మిగతా కావాలి మనకి. ఈ సపరికరముగా చేసే కర్మలు ఇవి అయిపోయినాయి. ఇది అయిన తర్వాత ఇక చాలే సంసారం చేసింది, పిల్లలకు గొప్ప చెప్పేశాం కదా, అడవికి పోయి తపస్సు చేసుకుందాం అని పోతాడు. అక్కడ ఏం చేస్తాడు? అక్కడ ఇదే చేస్తాడు. అక్కడ ఏం చేస్తాడంటే, ఇలా చెట్టు కింద కూర్చుంటాడు, కళ్ళు మూసుకుంటాడు. ఇన్నాళ్ళు మా ఇంట్లో చేసిన దేవతార్చన నేను రోజు రుద్రాభిషేకం చేసేవాడిని అండి. కనుక అక్కడ నేనేం చేస్తాను, కళ్ళు మూసుకుని ఆ రుద్రాభిషేకం చేయడానికి కోసమే ఆ శివలింగాన్ని ఎదుర్కొన్న మనసులో పెట్టుకుని దానికి, ఇంత ముందు అయితే మన దగ్గర 50 రూపాయల జీతం, 4 తమ్ముల్ని పోషించాలి, అందుకని చెప్పి మంచినీళ్ళు వస్తే ఇవే పాలనుకో, ఇవే పెరుగనుకో, ఇవే తేనెనుకో అనుకునేవాడు. ఏమండి ఇప్పుడు అట్ట కాదు, ఇప్పుడు చెంచాడు కాదు, ఇగో ఇగో బకెట్డు పాలు నేను ఎత్తిన పోస్తున్నాను బకెట్డు. మన ఆపిన వాడు ఎవడండి? ఊహేగా ఊహేగా కని చెప్పాడు, చిన్న పిట్ట కని చెప్పుకుందాం కాసేపు. ఇద్దరు ముష్టి వాళ్ళు మాట్లాడుకుంటూ, అరే నిన్న కళ వచ్చిందిరా అనట. ఏం కళ వచ్చిందిరా అనట? ఒక పెద్దింటికి వెళ్ళినరా, పెద్ద కంచం, వెండి కంచం, వెండి గ్లాసులు, వెండి గిన్నెల అన్నం, వెండి నీళ్ళ చెంబులు, అంటే పాటు అనుకోట. ఏంటి నీ కలరాదని కుళ్ళా అన్నట. ఎదవ ఎట్లాగో కల కదరా, బంగారు గిన్నెలు అనొచ్చు కదా అంటాడు వాడు. అనేది బంగారం అనొచ్చు కదా, కళ్ళ కూడా కక్కుర్తి ఎందుకు. అట్లా ఇక్కడ ఉపాసనలో అంటే మనకి పరికరాలు ఏం లేవు, కానీ కళ్ళు మూసుకుని ఓ మారేడు పత్రి తప్ప చెట్ల చెట్ల తెచ్చిపోసేయచ్చు. మారేడు పత్రి శివుడికి ఇష్టం అండి, మారేడు పత్రి వేసేయి, ఏ గంధం పోయాలి పోసేయి. ఇదంతా చేస్తున్నాం, కర్మే చేస్తున్నాం, కానీ అపరికరంగా చేస్తున్నాం. దీనికి మనం పెట్టుకున్న పేరు ఉపాసన. కనుక ఉపాసన అంటే అపరికరమైన కర్మ, కర్మ అంటే సపరికరమైన కర్మ. ఈ 3 స్టేజ్లు దాటిన తర్వాత జ్ఞానము గురించి చెప్పేది ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు దగ్గర మనం ఆగాలి ఇప్పుడు. అయిన తర్వాత ఇక ఉత్తమాధికారికి ఏమిటి పరమ పురుషార్థమైనటువంటి మోక్ష మార్గాన్ని చెప్పేది ఉపనిషత్తు. బృహదారణ్యకం కానీ, ఛాందోగ్యం, తైత్రీయం, ఐతిరియం, ఈశాన కఠ, కేన ముండక, ప్రశ్న, మాండుక్యాదుల వరకు 10 ఉపనిషత్తులకి కూడా భగవత్పాదులు వారు భాష్యాన్ని రాశారు. ఈ ఉపనిషత్తుల్లో ఒక మెలికి ఉందండి. ఉపనిషత్తులు ఎక్కడ ఉన్నాయి? వేదంలో ఉన్నాయి. వేదములు ఎక్కడ ఉన్నాయి? వేద చివరిలో ఉన్నాయి కాబట్టి వేద శిఖ, వేద శిర, వేదాంత, ఏవో రకరకాల పేర్లు పెట్టుకుతాం. ఈ వేదం నడిచినప్పుడంతా కూడా గురు శిష్య సంవాదంగా కానీ, లేకపోతే తండ్రి కొడుకుల సంవాదంగా కానీ ఇత్యాదిగా నడుస్తుంది. అంటే ఆ వేదములో చెప్పబడిన భాగములో వచ్చినటువంటి అంశాల మీద ఆ గురు శిష్యుల్లో శిష్యుడికి కానీ కలిగిన సందేహాల నివృత్తి కోసము వాడి స్థాయిని అనుసరించి వాడికి పరబ్రహ్మ చైతన్యం గురించి గురువు ఉపదేశం చేయటం అన్న ఘట్టం కనపడుతుంది. సో చెప్పిన విషయం ఒకటే అయినా చెప్పిన విధానం మాత్రం రకరకాలుగా ఉంటుంది. అందుకని కేనోపనిషత్తులో ఒక రకంగా వాక్యం కనబడితే ఐత్రియంలో మరోలా కనపడచ్చు. కనుక వీటన్నిటికీ కూడా సమన్వయపరుస్తూ భాష్యాలను రచించారు స్వామి వారు. ఇంతకీ ప్రస్థానత్రయం అంటే ఏమిటి అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఏమండి ఎనిమిదిన్నర వరకు చెప్పుకుందాం అంటే మీకు చెప్పాలిగా, ఇంటికి వెళ్ళిన టైములు చూసుకోవాలిగా. అయితే బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఉపనిషత్తులకి వ్యాఖ్యానం చేశారు, భాష్యాన్ని రాశారు. ఇక బ్రహ్మసూత్రాలంటే ఏమిటి? ఇవి దర్శనము అంటాం, మీమాంస దర్శనం, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస, న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము, ఇట్లా 6 రకాల దర్శనాలు ఆస్తిక దర్శనాలు. 6 నాస్తిక దర్శనాలే వాడి జోలి మనం బోక్కర్లేదు. ప్రస్తుతం ఒక్కొక్కటి ఒక్కొక్క స్థాయిలో వచ్చాయి. ఇది ఎవరు చెప్పారయ్యా? ఫలానా ఋషి చెప్పాడండి. న్యాయ దర్శనం అయ్యా గౌతముడు చెప్పాడండి. ఫలానా ఇంకో వైశేషికండి కణాదుడు చెప్పాడండి.
అంటే ఆ దర్శనమును రాసినటువంటి వాడు కణాదుడు గౌతముడు లేకపోతే ఫలానా ఫలానా ఎవరు జైమిను ఎవరైతే వాళ్ళు వ్రాశారు అంటే అది పౌరుషేయము అంటే మానవ కృతము. మానవ కృతమైన వాటిలో తప్పులు ఉండే అవకాశం ఉందిగా. కానీ పరమాత్మ చెప్పింది వేదములో ఏ విధంగా అయితే తప్పు ఉండే అవకాశమే లేదు. అందులో తప్పు కనపడింది అంటే మన దృష్టి దోషం తప్ప అందులో దోషం కాదు. కనుక ఇక మరి ఉత్తరమీమాంస సంగతికి వస్తే బాదరాయణుడు రాయలేదు. అదేంటండి, అందరూ అటవీ చదువుతున్నారండి, పుస్తకంలో కూడా బాదరాయణ కృతం అని ఉంటుంది కదండి అని అంటారు మీరు. బాదరాయణుడు ఏం చేశాడు అంటే అనేక ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలియజేసేటటువంటి మూలాన్ని తీసుకుని దానిని గ్రథనం చేశాడు. అంటే ఒక పూసగుచ్చినట్టు ఒక ఆర్డర్ లో పెట్టి కోడిఫై చేశాడు. ఎవరు రాశారు? ఎవరు రాయలేరు. మరి ఇందులో ఉన్నది ఏమిటి? వేద ఉపనిషత్తులు ఉన్నది. ఉపనిషత్తులు అపౌరుషేయమే కదా? అపౌరుషేయమేనండి. కనుక ఇప్పుడు ఉత్తరమీమాంస అపౌరుషేయత్వం సిద్ధించిందా లేదా? సిద్ధించింది. కనుక మనం చదువుకునే ఉపనిషత్ ఈ బ్రహ్మసూత్రాలు కూడా అపౌరుషేయమే. సరే, కృష్ణారావు గారు డైరెక్ట్ గా చెప్పాడు కాబట్టి మనకి భగవద్గీత డౌట్ అక్కర్లేదు. ఏమండి అంచేది, ఇవన్నీ అపౌరుషేయాలు. ఏం చెబుతున్నాయి? ఈ మూడిట్లో చెప్పేది ఆత్మతత్వమే అండి. విషయం ఏంటంటే ఈ మూడిట్లో చెప్పేది కూడా ఆత్మతత్వమే. సరే, ఇది ఎట్లా ఉంటుంది ఈ బ్రహ్మసూత్రాలు అంటే? అథాతో బ్రహ్మ జిజ్ఞాస మొదటి సూత్రం, దీన్ని గడప సూత్రం అంటారు. గడప సూత్రం అంటే బయటికి కనబడుతుంది లోపలికి కనబడుతుంది. ఎవడు దీనికి అర్హుడు? ఫస్ట్ చెప్పేది అదే, ఎవడు దీనికి అర్హుడు అంటే ఏవో రకరకాలు చెప్తారు. అథ అతహ అంచేత ఏదో సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడు అని అంటాడు. ఏమండి ఈ శంకరుడు ఉన్నాడే కర్మ మార్గాన్ని వదిలేయమన్నాడండి అని చెబుతారండి. ఫస్ట్ మనకి చెప్పేది ఇది. పాపం ఆ మహానుభావుడు ఎక్కడా ఆ మాట చెప్పలే. మీకు సాక్ష్యాలతో సహా నేను రుజువు చేస్తా భగవద్గీత చూపిస్తున్నప్పుడు, ఎందుకంటే అడ్వకేట్ కదా, సాక్ష్యాలు రుజువు చేయటం అలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడి వస్తుంటాయి నోట్లోంచి. ఏమండి సరే, ఆయన ఏం చెప్పాడంటే ఏది చెప్పినా కూడా ఒక తార్కికమైన పద్ధతిలో దానిని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. దీనిలో లక్ష్య లక్షణ సమన్వయము అని ఒక మాట పట్టుకోండి. అంటే ఒక దానికి ఫీచర్ చెప్పాలంటే, లక్షణం చెప్పాలంటే ఆ లక్షణము లక్ష్యమునందు పట్టాలి. ఒకవేళ ఈ మొత్తం ఏదైతే లక్షణాన్ని లక్ష్యాన్ని ఏర్పాటు చేశామో అది పట్టి 100% ఎక్స్ట్రాగా బయట వాడికి కూడా ఉన్నాయనుకోండి, దాన్ని అతివ్యాప్తి దోషం అంటారు. ఈ లక్ష్యంలోనే అందరికీ పట్టలేదు అనుకోండి, ఏకదేశంగానే ఉందనుకోండి, దీన్ని అవ్యాప్తి దోషం అంటారు. అసలు కుదరనే కుదరదు అనుకోండి, అసంభవ దోషం అంటారు. కనుక అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవం అనే దోషములు లేనటువంటిది లక్షణము. ఏమండి, అయితే ఎగ్జాంపుల్ గా మీకు ఒక్కటి దొరికినా చాలు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మంచి నిలిపించాడు ఆయన ఏమన్నాడు, కర్మకాండ చేయాల్సిన అవసరం లేదు వేదాంతానికి అన్నాడు. ఎందుకన్నాడు అన్నది ప్రశ్న. ఎందుకన్నాడంటే నువ్వేం చదువుతున్నావు, సాధన చతుష్టయ సంపత్తి సాధిస్తేనే అర్హత అంటున్నావు చూసావా, అది కాదయ్యా అన్నాడు. అదేంటంటే అది ఎందుకు కాదండి అంటే, సనక సనందనాథులు ఉన్నారు కదయ్యా, ఎగ్జాంపుల్ నీకు ఒకరిని చూపించాక ఎక్కడ సాధన పుట్టగానే వాడు జ్ఞానులు, ఒక ఎగ్జాంపుల్ దొరికినా లక్ష్యం దొరికినట్టుగా, కనుక అది తప్పు. కానీ అలా స్థితి లేనివాడు అంటే మనలాంటి వాళ్ళందరికీ చచ్చినట్టు కర్మకాండ చేయాల్సిందే, దీనిలోంచి వెళ్లాల్సిందే. కనుక ఆయన ఎక్కడ నిరసించలేదు, ఇది చెప్పకూడదు ఇట్లా అన్నాడనే తప్ప మిగతా వాళ్ళందరికీ ఇదే మార్గం అని బల్ల బుద్ధి మరీ చెప్పాడు. ఏం డౌట్ లేదు ఆ విషయంలో. సరే, ఇదడు పక్కకు పెడితే ఈయన ఏం చేశాడు,
ఈ మూడిట్లో ఉన్న విషయం ఒకటే. కనుక ఉపనిషత్తులు చదువుకుని గురుముఖత నేర్చుకుని చెప్పుకునే తెలివితేటలు ఉన్నాయా? ఉపనిషత్తులు చదవండి చాలు, మళ్ళీ బ్రహ్మసూత్రాలు చదవక్కర్లే, భగవద్గీత చదవక్కర్లే, ఎందుకంటే అందులో ఇందులో ఒకటే చెప్పాడు కాబట్టి. లేదండి, నాకు ఆ ఉపనిషత్తులు కొంచెం కష్టం కానీ బ్రహ్మసూత్రాలే కొంచెం అర్థమయ్యేటట్టు ఉన్నాయనుకోండి, ఇదే అనుసంధానం చేయండి గురుముఖత. ఇది కూడా కాదే, భగవద్గీత చదవండి చాలు, మూడు చదువుతారా పరమానందం. అంటే ఇది చదివైనా చదవలేని మనం బాధపడక్కర్లేదు, అది చెప్పదలుచుకున్న విషయమే. అన్నిట్లో ఉన్నది ఒకటి. అయితే ఈయన భాష్యాల్లో ఉండేటటువంటి వైశిష్ట్యం ఏమిటి? ఈయన మూడింటికి రాశాడు, బ్రహ్మసూత్రాలకి రాశాడు, భగవద్గీత కూడా భాష్యం రాశాడు. కనుక ముందు మనం ఉపనిషత్తులు చెప్పేసుకున్నాము, దాన్ని పక్కకు పెడితే సూత్ర భాష్యం దగ్గరికి వచ్చినట్లయితే ఈయన దగ్గర ఉన్న విశేషం ఏంటంటే, సూత్రాలని 100, 555 సూత్రాలు ఉన్నాయండి, దానిలో 191 192 అధికరణాలుగా విడగొట్టారండి, అయిపోయింది. ఈయన మొట్టమొదట అది చెప్పలేదు, ఎత్తుకోవటం ఎత్తుకోవటమే అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్న దాని మీద మొదలెట్టలేదండి. దాని ముందు మనని తయారు చేశాడు. శంకరుల వారి గొప్పతనం ఏంటంటే, ఎవడైతే టార్గెట్ ఆడియన్స్ అంటామే ఆ చదువుకోబోయే వాడికి వాడిని ముందు ప్రిపేర్ చేశాడు. డైరెక్ట్ గా ఆపరేషన్ టేబుల్కి వెళ్ళి కడకడ కోసేలే, ముందు కాస్త ప్రిపరేషన్ ఉంటుంది బయట, ఆ ప్రిపరేషన్ చేశాడు. చేసిన తర్వాత మిగతా విషయాలు ఏమిటి? ఆ ప్రిపరేషను అంటే అధ్యాస భాష్యము అని రాశాడండి. ఎందుకు రా నాయన అంటే, ఈ అధ్యాస వల్లేరా నాయన అసలు ఇదంతా సంసారం అనుకుంటున్నావు నువ్వు, నిజానికి సంసారం లేదు అన్నాడు అని అధ్యాస భాష్యాన్ని ఆయన అత్యద్భుతంగా ప్రతిపాదించాడు. ఈ అధ్యాస భాష్యాన్ని ప్రతిపాదిస్తూ 6 అంశాలని ఆయన ప్రత్యేకంగా చెప్పాడు. ఏమిటవి? అధ్యాస శంక అంటే అధ్యాస అంటే ఏమిటి, అధ్యాస శంక సమాధానం చెప్పాడు ఆయన. ఉంది ఇంతకీ అసలు అధ్యాస అంటే ఏమిటి చెప్పాయా అంటే అధ్యాస లక్షణం, లక్షణం చెప్పాడు. ఎందుకంటే సరే లక్షణం చెప్పిన తర్వాత సంభావన, అది ఎందుకు పాసిబుల్ అట్లా అవటం, ఎందుకు పాసిబుల్ అయింది అలా అవటానికి సంభావన ఏమిటి, తర్వాత అధ్యాస ప్రమాణం, తర్వాత అధ్యాస ఉపసంహారం. ఇది ఆయన వేసుకున్న 6 క్లాసిఫికేషన్స్. లక్షణము చెప్పాడు, ప్రమాణం కూడా చెప్పాడు. ఎందుకంటే శాస్త్రం ఏం చెబుతుంటే లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అని. ఒక వస్తువు యొక్క రిజతత్వం తెలియాలంటే దాని లక్షణం తెలియాలి, దాని యొక్క ప్రమాణం కూడా తెలియాలి. ఇలా అధ్యాస భాష్యాన్ని చెప్పి ఏమండి ఇంతకీ ఏం చెప్పాడు ఈ అధ్యాస భాష అధ్యాస గోల పెడుతున్నారు మీరు, ఇంతకీ దేని గురించి మాట్లాడండి? ఆత్మ గురించి మాట్లాడాడు. ఈ ఆత్మ గురించి కొట్టేసుకున్నారు, చాలా రకరకాలు కొట్టేసుకున్నారండి ఆత్మ గురించి. ఏమండి ఇంతకీ ఈ ఇప్పుడు మీరు చెప్పే బ్రహ్మ పదార్థము ఆత్మ అంటున్నారు కదా, ఇది తెలిసిన దాని గురించి చెబుతున్నాడా, తెలియని దాని గురించి చెబుతున్నాడా? అంటే జ్ఞాత బ్రహ్మమా అని, అంటే జ్ఞాతమే తెలిసిన బ్రహ్మం గురించి. మరి తెలిసిన దాని గురించి మళ్ళీ చెప్పడం ఎందుకురా నాయన? ఓ ప్రశ్న వేసుకోవాలి కదా మరి. అంటే ఏం లేదయ్యా, ఈ ఆత్మ ఏదో చూసావా, దీనికి ఖ్యాతివాదం అనే పెద్ద గొడవ ఉంది. ఈ ఖ్యాతివాదంలో కొంతమంది ఏమో ఆత్మఖ్యాతి అంటాడు, ఒకడేమైనా అసత్ ఖ్యాతి అంటాడు, ఒకడు అఖ్యాతి అంటాడు, ఒకడు అన్యదా ఖ్యాతి అంటాడు, అద్వైతులు ఏమైనా అనిర్వచనీయ ఖ్యాతి అంటారు. అంటే ఈ ఆత్మ అంటే ఏమిటి అసలు, ఈ ఆత్మ అంటే ఏమిటి అసలు చెప్పండి ముందు. ఆత్మ అంటే ఏమిటయ్యా అంటే, కొంతమందిని పట్టుకున్నారండి ఈ ఆత్మ గురించి చెప్పమని, వెళ్తే వాడేమన్నాడు, పుత్రుడే ఆత్మ అన్నాడు వాడు. ఒకడు పుత్రుడే ఆత్మ, ఆత్మ వై పుత్ర నామాసి, వేదమాత్రం చెప్పింది కదండి, ఆత్మవై పుత్రనామాసి అని చెప్పిందిగా. అందుకని ఆత్మవై జాయతే పుత్ర అని శృతి వాక్యం గనక అనుభవంలో కూడా మనకు కనపడితే, పుత్రుడు ఎవరికైనా పొరపాటున నష్టం కలిగితే నేను నష్టపోయాను ఏడుస్తున్నాడుగా వీడు, కనుక పుత్రుడు ఇదిగోడు ఆత్మను తేలిపోయిందిగా అని అన్నాడు ఒకడు. ఇక చార్వాకుల దగ్గరకు వస్తే రుణం కృత్వా కృతం పిబేతు, వాళ్ళ పాలసీ అది, అప్పు చేసైనా ఆనందంగా ఉడు, ఎందుకంటే ఈ జన్మ పోతే మళ్ళీ ఇంకో జన్మ లేదు, నీకు అన్ని పిచ్చి మాటలు చెప్పొద్దు. అంచేత ఏమన్నాడు అంటే,
సవా ఏష పురుషో అని శరీరమే పురుషుడు అన్నాడు వాడు. ఆత్మ అన్నాడు రెండు. శరీరం కాదులేండి కానండి ఇంద్రియాలు అన్నాడు ఇంకోడు. చార్వాకులో రెండో వెరైటీ వాడు. ఇంద్రియాలే ఆత్మ అన్నాడు. అని ఈ అన్న ప్రతి వాడు కూడా ఇది గమనించాల్సిన విషయం ఏం చెబుతున్నాడయ్యా అంటే వేదం నుంచి ఒక లైన్ చెప్తున్నాడు. కనుక వేదవాక్యాన్ని ఆధారంగా చేసుకునే వీళ్ళు చెప్పే ప్రతి మాట ఉంటుంది. కనుక ఇది ఆత్మ అంటే మరి ఏ ఆత్మరారైనా నువ్వు మాట్లాడుతున్నది, అందుకని కాదు జ్ఞాత బ్రహ్మమైనా నేను ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఏమిటో చెప్పాల్సి వస్తుంది అందుకని చెబుతున్నా అంటాడు. ఇట్లా దీని గురించి ప్రారంభం చేసి అధ్యాస భాష అని చెప్పి ఎక్కడుంది ఏంటి సమిత్తు అని చెప్పి ఫైనల్ గా ఏం చెప్తాడయ్యా అంటే నిత్యమైనటువంటిది అకర్త అయినటువంటిది అభోక్త అయినటువంటి పరమాత్మయే ఆ ఆత్మతత్వము అని చెప్పి అధ్యాస భాషల్లో విశేషంగా చర్చిస్తారు. ఏది రజ్జు సర్పభ్రాంతి మీద చర్చిస్తాడు. ఈ రజ్జు సర్పభ్రాంతి అంతా చర్చించిన తర్వాత ఏమంటాడంటే అసలు అది కాదయ్యా అంటే అవన్నీ వదిలేవయ్యా ఆత్మ ఉందని నువ్వే ఒప్పుకున్నావుగా, ఆత్మ నిత్యం నువ్వే ఒప్పుకున్నావుగా అంటాడు. నేను ఎక్కడ ఒప్పుకున్నాడు, నువ్వు వేదవాక్యాలది నువ్వు శాస్త్ర ప్రమాణంగా ఒప్పుకుంటున్నావు రతి అని చెప్పి అన్ని చూపిస్తాడు. ఇట్లా చూపించి ఇక చూపించాల్సింది ఏమిటి, నిత్యమని ఒప్పుకున్నావు అభోక్తృత్వము అకర్తృత్వము చూపించాలి. సాంఖ్యులు ఉన్నారనుకోండి, సాంఖ్యులు అనే ఒక మతం వన్ స్టెప్ డౌన్, వాడేమంటాడు వాడు అకర్తే కానీ భోక్త అంటాడు. నిత్యము యాక్సెప్టెడ్, అకర్త యాక్సెప్టెడ్, అభోక్త నే నాట్ యాక్సెప్టెడ్, అభోక్త భోక్త వాడు అంటాడు అని రకరకాల లాజిక్లోనే వాడు జోలికి పోదు. ఇలా ఉన్నటువంటి వాటిలోంచి ఇంతకి ఇంతకి ఎందుకు చెప్పొచ్చామంటే ఈ అధ్యాస భాష్యం అనే ప్రిపరేటరీ నోట్స్ విశేషమైనటువంటిది భగవత్పాదులు వారు చేసినది ప్రస్థానోత్తరాయంలో. ఉపనిషత్తులకి భాష్యము ఈ భాష్యం అయిన ఇక్కడ బ్రహ్మసూత్రాల భాష్యం దగ్గరకు వచ్చేటప్పటికి అధ్యాస భాష్యం చెప్పారు. చెప్పి మనని ప్రిపేర్ చేసి ఈ అధ్యాస ఈజ్ ఈక్వల్ టు అజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు సంసారం. సో నువ్వు సంసారం పోవాలంటే ఏం చేయాలి, అజ్ఞానం పోవాలండి. అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలండి, అధ్యాస పోవాలండి. అధ్యాస పోవాలంటే ఏం చేయాలండి, జ్ఞానం కలగాలండి. మళ్ళీ ఆ వ్యాసమే ఎక్కడికి తీసుకోవాలి, సబ్జెక్ట్ మాత్రం మార్చడండి, అది వారి గొప్పతనము. అయిన తర్వాత ఇంతకీ బ్రహ్మసూత్రాల్లో విశేషం ఏంటంటే ప్రతి సూత్రము కూడా ఇది అపౌరుషేయం అని చెప్పుకున్నాం కదా, ఈ ప్రతి సూత్రానికి కూడా ఒక విషయ వాక్యము అని ఉంటుంది. ఎతో వా ఇమాని భూతాని జాయంతే ఏ నజాతాని జీవంతి అని మనకి తైత్తిరీయోపనిషత్తులోని వాక్యం. దీన్ని విషయ వాక్యము అంటారు. అని ఈ వాక్యాన్ని తీసుకుని ద్విజిజ్ఞాసస్వ అని చెప్పి చెబుతాడు ఆయన, తండ్రి చెబుతాడు కొడుక్కి. వాడు వెళ్ళి తపస్సు చేస్తాడు. సరే తపస్సు చేసిన తర్వాత అన్నం బ్రహ్మేతి విజానాథ్ రైట్, బానే ఉంది కానీ మళ్ళీ తపస్సు చేయబో అంటాడు. ప్రాణో బ్రహ్మేతి విజానాథ్ రైట్, మళ్ళీ తపస్సు చేయబో అంటాడు. ఇది తప్పని లేదండి, గమనించాల్సిన విషయం అది. ఇట్లా మనో విద్యాది జ్ఞానాత్ ప్రాణము మనస్సు విజ్ఞానము తర్వాత ఆనందో బ్రహ్మేతి విజానాత్ రైట్ అంటాడు, అక్కడ ఆపుతాడు. ఇంతకీ విషయం ఏంటంటే ఇది విషయవాక్యముగా తీసుకుని జన్మాద్యస్య యతః అని రెండో సూత్రం రాశాడు. అంటే ఆత్మతత్వాన్ని పరిచయం చేయడానికి ఏం చెప్పారు, జన్మాద్యస్య యతః. ఇది ఏమిటది, లక్షణం బ్రహ్మ లక్షణ అని చెప్పే సూత్రం. అంచేత అధాతో బ్రహ్మ జిజ్ఞాస, తర్వాత ఏమన్నా జన్మాద్యస్య యతః, తర్వాత శాస్త్రయోనిత్వాత్, అంటే శాస్త్రమునే ప్రమాణముగా, యోని అంటే కనుక కారణము. ఈ శాస్త్రయోనిత్వాదికి మళ్ళీ రెండు దృష్టిలతో రెండు ప్రమాణాలుగా నిరూపిస్తారు. అంటే ఉన్న వాక్యం ఒకటే, దానికి చెప్పిన తర్కము శంకరుడి తర్కం అక్కడ తీసుకోవాల్సింది. అంటే ఒక పదము దాని విభాగము. అచ్చా ఇందులో ఇంకో విశేషం ఏంటంటే ఏ వరుసలో అయితే సూత్రం ఉందో అదే వరుసలో వ్యాఖ్యానం చేస్తారు, చేసి దానికి ఎన్ని రకాలైనటువంటి అబ్జెక్షన్స్ అంటే వాటిని పూర్వపక్షాలు అంటారు, ఎన్ని పూర్వపక్షాలు ఉన్నాయో
అన్నీ కూడా తప్పు అని నిరూపిస్తూ సిద్ధాంతాన్ని చేస్తారు. ఇట్లా ఈ బ్రహ్మసూత్రాల మొత్తానికి వారు తమ మీమాంసా శాస్త్ర పాండిత్యంతో వాక్యార్థం గాని పదార్థము గాని చెప్పుకుంటూ దాని యొక్క తర్కము ప్రకారము హేతుబద్ధముగా ఇది సత్యము అనేటటువంటి నిరూపణ చేస్తారు. ఇది బ్రహ్మసూత్రాలకి స్వామివారు చేసినటువంటి విశేషమైన కృషి. ఇక్కడికి రెండు అయిపోయినాయి. ఉపనిషత్తుల మీద చెప్పినట్టు నటించాను, బ్రహ్మసూత్రాల మీద చెప్పినట్టు ఇంకొంచెం ఎక్కువగా నటించాం. ఇప్పుడు తర్వాత నటించాల్సింది మిగిలిపోయింది మూడో ప్రస్థానము, అది భగవద్గీత అన్నటి పేర్లున్నాయి వీటికి. మొదటి దానికి శృతి ప్రస్థానము అంటారు, రెండవ దానికి స్మృతి ప్రస్థానము అంటారు. దేనికి? భగవద్గీతకి. బ్రహ్మసూత్రాలకి న్యాయ ప్రస్థానము అంటారు, అంటే తార్కికముగా తర్కముతో సహేతుకముగా ఉదాహరణలతో అవతరవాడి తర్కంలో ఉన్నటి యుక్తులని ఉన్నటి దోషాన్ని చూపిస్తూ అది హేతువు కాదురా నాయన, హేతు ఆభాస. అంటే హేతువులా కనపడేటటువంటి హేతువు కానిది అని చూపిస్తూ నిర్వహించినటువంటిది అది. ఇక మనం చివరికి వచ్చాం కాబట్టి ఈ మన చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే భగవద్గీత దగ్గరకు వచ్చాం. ఈ భగవద్గీత దగ్గరకు వచ్చేటప్పటికీ ఆయన మనకు ఒక ఒక శ్లోకం కనబడుతుందండి, మూడో అధ్యాయం అనుకుంటా. నా కర్మ కర్మణామనారంభాన్ నైష్కర్మ్యం పురుషోస్మృతే నచ సన్యస్య నా దేవ సిద్ధిం సమధిగచ్చతి. కేవలము కర్మని చేయకుండా ఉన్నంత మాత్రాన, కర్మలు మానేసి కూర్చున్నంత మాత్రాన నైష్కర్మ్యంగా నీకు పరమాత్మ తెలియడు. అంటే ఇప్పుడు కర్మ చేయాలి అవుతాం మనం, ఒకటి సరే పోని అని అవుదామంటే నచ సన్యస నా దేవ సిద్ధిం సమధి గచ్చతి అన్నాడు. అంటే కేవలం సన్యాసం తీసి కూర్చున్నా నీకు సిద్ధి రాదు అన్నాడు. మరి ఇప్పుడు ఎట్లా మన బతుకు? ఇది విషయం. అంటే మనకు కన్ఫ్యూజన్ ఉన్నట్టే కదా. ఒక చోట ఆగాం, తర్వాత ఇంకోటి అసలు విషయం చెప్పాలండి. చాలా కీలకమైన విషయం ఏంటంటే భగవద్గీత ఫర్ మేనేజ్మెంట్, భగవద్గీత ఫర్ కిడ్స్, భగవద్గీత ఫర్ ఏబిసిడిఎఫ్జిహెచ్ మనిషి ఏదో రాసుకోవచ్చు అక్కడ. ఇక అది ప్రస్థానత్రయం ఎందుకండి? ప్రస్థానత్రయము ఆత్మజ్ఞానానికి సంబంధించిన సబ్జెక్ట్ మ్యాటర్, మోక్ష పురుషార్థ, తనని తాను తెలుసుకోవటం కోసం. పక్కవాడిని తెలుసుకోవటం కాదు, తనని తాను తెలుసుకోవటం కోసం. అహం అస్మి అన్నాం అనుకోండి, అస్మి వరకు నిజమే, ఎందుకంటే పరమాత్మ నిత్యుడు కదా, కనుక అస్మి నిజమే. ఈ అహం అన్నవాడు ఎవడు? ఈ అహం దగ్గర ఇప్పుడు ఏమిటి వచ్చింది అంటే లిమిటేషన్స్ ఉన్నాయి. నేను కించిజ్ఞుణ్ణ సర్వజ్ఞుణ్ణ అనే పంచాయతీ ఇక్కడ కనుక సరే దీనికోసమని చర్చ జరుగుతుంది. అట్లాంటి భగవద్గీతని మనం ఎంతో చాకచక్యంగా మన తెలివితేటలన్నీ వాడేసేసి చాలా గ్రౌండ్ లెవెల్లో తీసుకొచ్చి దాని విషయాలు చెప్పుకుంటున్నాం. దానికి భగవద్గీత ప్రస్థానత్రయంలో ఆ సబ్జెక్ట్ మ్యాటర్కి ప్రస్థానత్రయంలో ప్లేస్ అక్కర్లే. కనుక ప్రస్థానత్రయంలో ఉండాల్సిన భగవద్గీతలో ఏం చెప్పారయ్యా అంటే ఆత్మ ఒక్కటే అని చెప్పాడు. మళ్ళీ ఒకటే మాట ఆవ్యాసం, ఆత్మ ఒక్కటే అది సర్వవ్యాపకమైనది అని చెప్పారు. అప్పుడు మరి మీరెవరు నేనెవరు? మళ్ళీ గొడవ కదా ఇదంతా. ఈ జగత్ ఏమవ్వాలి? ఈ జగత్ ఏం కావాలి? మీరెవరు? నేనెవరు? ఆత్మ ఒకటైతే మరి నేను ఆత్మనే? ఇది గొడవ. విషయం ఏంటంటే అండి, దీనికి మనకి భగవద్గీత ప్రారంభం చేస్తే రెండవ అధ్యాయంలో 10వ శ్లోకం నుంచో 10వ 11వ అక్కడ ప్రారంభం అవుతుంది బోధ. అక్కడ కృష్ణుడు
బోధ మొదలెడతాడు. ఎందుకు? ముందు చెప్తాడు అర్జునుడు, శాధిమాం నన్ను ఆజ్ఞాపించు, ప్రపన్నోహం నీకు ప్రపన్నుడనయ్యాను, శిష్యస్తేహం నీ శిష్యుడి నేను అని శరణాగతి చేశాక గురువైన కృష్ణుడిని ఓరిప్పాడు. అప్పటి వరకు భావభామృతుల సంభాషణే, కుతస్వా కల్ప కష్మల విధం ప్రజ్ఞావాదాన్ సభాససే, ఇవన్నీ కూడా భావభామృతుల సంభాషణే. గురువు సంభాషణ అచోస్యా నన్నోచోచత్వం దగ్గర ప్రారంభమవుతుంది. అంటే ఈ మొదటి 78 శ్లోకాలు, తర్వాత 10 శ్లోకాలు ఇవన్నీ వేస్టా? అంటే అసలు మన నిజస్వరూపం అక్కడ చూపించారండి. ఏం చెప్పారంటే, ఇప్పుడు విషయం చెప్పుకుందాం. ఉపనిషత్తుల్లో ప్రధానముగా నాలుగు శబ్దాలు తీసుకో, నాలుగు మాటలు, వాటికి మహావాక్యాలు అని పేరు పెట్టారు. అవునా కదా? తత్వమసి, అయం ఆత్మా, బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఇవన్నీ ఉన్నాయి. ఈ తత్వమసి అనేటటువంటి దాని అర్థం ఏమిటి అంటే, భగవద్గీత ఇగో ఈ తత్వమసి అనేటటువంటి మహావాక్యానికి వ్యాఖ్యా గ్రంథము, ప్రస్థానత్రయములోని ఈ మూడవదైనటువంటి స్మృతి ప్రస్థానమైనటువంటి భగవద్గీత తత్వమసి అనేటటువంటి మహావాక్యానికి వ్యాఖ్యాన గ్రంథము. ఇందులో ఆరు షట్కాలు, మూడు షట్కాలు ఉన్నాయి, మొదటి ఆరు, తర్వాత ఆరు, తర్వాత ఆరు. ఈ మొదటి ఆరు, మొదటి ఆరు తత్ పద విచారాన్ని చేస్తుంది, సరే త్వం పద విచారాన్ని చేస్తుంది. మొదటి ఆరు త్వం పద విచారాన్ని చేస్తుంది, తర్వాతి ఆరు తత్ పద విచారాన్ని చేస్తుంది, ఆ తర్వాతి ఆరు అధ్యాయాలు అసి అనే పదాన్ని విచారణ చేస్తుంది. ఆ విధముగా తత్వం అసి అనే పదార్థ విచారం జరుగుతుంది. ఇంతకీ త్వం అంటే ఎవరండి? నువ్వు. ఎక్కడుంటావు నువ్వు అని నేను ఇప్పుడు ఎవరినైనా నువ్వు అని అంటే వాడు నా ఎదుర్కొంటూ ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడా, నా ఎదుర్కొంటూ ఉన్నాడేగా. అంటే నా ప్రత్యక్షములో ఉన్న ఒక వస్తువు గురించి మాట్లాడుతూ తత్ ఎక్కడుందో చేయండి, మళ్ళీ అది అసి అయి ఉన్నావుట, ఎట్లా అవుతుందండి? వాడు అక్కడెక్కడో ఉన్నదా అని ఎదుర్కొన్నా ఉన్నవాళ్ళు ఒకటి ఎట్ అవుతుంది చెప్పండి కదా. కనుక ఇది సాధించడమే పరమ ఆచార్యులు వారు చేసిన పని. ఎట్లా అంటే చెప్పుకుందాం, అది కూడా సరదాగా చెప్పుకుందాం, కాసేపు టైం ఉంది ఇంకా. మొదట ఎక్కడ మొదలెట్టాడండి? భోర్ భోరున ఏడుపుతో మొదలెట్టాడు. ఇక ఏడుపు ఎంత అందంగా ఏడవాలో అంత అందంగానూ ఏడ్చాడు. ఇది దొంగ ఏడుపా నిజమేడుపా? ఏమండి, అర్జునుడు యుద్ధరంగానికి వచ్చి, చెప్పుకుందాం మనం, నిజాలు మాట్లాడుకుందాం, అబద్ధాలు వద్దు, నిజాలే చెప్పుకుందాం. అర్జునుడు యుద్ధరంగానికి వచ్చి ఏమన్నాడండి? ఇక ఒకసారి నా రథం తీసి వెళ్ళా ముందు పెట్టి, నాతో పోట్లాడే దమ్మున్నాడు ఎవడో వాడిని ఒకసారి మొహాలు చూస్తా అన్నాడు. అన్నాడు అనలేదా? ఎక్కడికి పోయి నేను వీడు చంపాలా, నేను వాడు చంపాలా, వీడు తాత, వీడు తండ్రి, ఏడు మొదలెట్టాడు. పోని మొదటిసారి వీడు అవన్నీ చూశాడు, భయపడ్డాడు, పిల్లవాడు తలుచుకున్నాడు అనుకున్నాడు. మరి ఉత్తర గోగ్రహం కూడా వీళ్ళగా కనపడది, మరి అరణ్య పర్వంలో మరి వీళ్ళందరినీ చంపడం కోసం సన్నాహాలు చేసుకొచ్చావు అంటే నువ్వు ఎప్పటి నుంచి నీకు తెలుసు వీళ్ళందరూ చంపాలని, కొత్తగా వచ్చిందా అంటే అక్కడ ఆవరించినది మోహము, మోహ కారణముగా శోకము. కనుక శోక మోహాలు రెండిటితో దెబ్బతిన్నవాడు జీవుడు. ఇప్పుడు భగవద్గీతని అర్జునుడు కృష్ణుడు మాట్లాడుకున్నట్టయితే ప్రాసంగికము, అర్జునుడు కాదు, ఆయన ఎవరితో చెప్పాడు? పార్థుడికి చెప్పాడు, అంటే పృథు సంబంధమైన వాడికి చెప్పాడు, పార్థివ సంబంధమైన వాడికి చెప్పాడు, అంటే మనకు కూడా చెప్పాడు. మనం కూడా పంచ మహాభూతాలతో ఉన్నవాళ్ళే కదండి. సరే అని నువ్వెవడివిరా, ఏ నువ్వు వాళ్ళు నమ్ముతున్నావా, ఎడ చంపుతావు చెప్పు నాకు అసలు అంటాడు. అంటే ప్రారంభం అశోచ నన్వశోచత్వం, దేనికి ఏడవక్కర్లేదు దానికి ఏడుస్తున్నావు నువ్వు అన్నాడు.
అంటే సస్తే మరి ఏడు రాదా అంటే, ఇప్పుడు వాళ్ళెవరు వాళ్ళెవరు ఫలానా ఫలానా ఫలానా, వాళ్ళు కొన్ని ఈ నువ్వు చంపలేదు కాసేపు చంపకు, వాళ్ళు పర్మనెంట్ ఉంటారా? ఇవాళ కదా రేపు, రేపు కదా ఎల్లుండి తర్వాత ఏదో కారణంతో చావాలిగా, సరే సత్యమవుతుంది, కొత్త కథలు కలుస్తాయి. ఎందుకు కూడా పుణ్యం చేశారు కాబట్టి, లేదంటే వాడు పాపం చేశాడు అయితే కథలు కలుస్తాయి, ఏదో గతి వస్తుంది కదా, అది రావాల్సిన స్థితి కదా. నువ్వు చంపడం వల్ల వాడికి ఉత్తర జన్మలకు ప్రాప్తించే అర్హత చేసేవాడు నువ్వు ఎందుకు గడుస్తున్నావు? అది కాదయ్యా, అది కాదండి, వాళ్ళు ఉన్న ఆత్మతత్వం అది నిత్యమైనది. ఇక నువ్వు చంపడం ఏంటి మొహం, చంపడం ఏంటి చావడం ఏంటి, కనుక నిత్యమైన దాన్ని చంపడం చావడం ఉండదు అని మొదలు పెట్టి నువ్వెవడు? ఇక మనవాడు తక్కువదిలే, మనకున్న సందేహాలన్నీ మన రిప్రజెంటేటివ్ అర్జునుడు అడిగాడు అక్కడ, ఏమండి ఇన్ని రకాలుగా ఎట్లా ఉంటాయని. అరే అబ్బాయి ఒక కొండ ఉంది, ఇక రకరకాల ఉదాహరణలు లేని, అందులో అందులో పోదు ఇప్పుడు మనం. ఒక కొండ ఉంది, ఈ కొండ ఆకాశంలో ఉందా, ఆకాశం కొండను ఆవరించిందా? మట్టి ముద్రపడి ఇదంతా ఆకాశము, ఈ ఆకాశాన్ని మీద ఇలా కొండను పెట్టి కొండలో ఆకాశం ఉందంటే అంట మొహం. ఆకాశాన్ని కొండతో మూసి నువ్వు కొండ ఆకాశాన్ని మూసి అంటే ఏంటి కనుక అని ఇట్లా ఉదాహరణ అనేకం చెప్పుకుంటూ వచ్చి ఆత్మ ఒకటి అన్నావు బాగానే ఉంది. వీడు చచ్చిపోయిన తర్వాత ఇంకో జన్మెత్తే అక్కడ కూడా మళ్ళీ అదే ఆత్మ వస్తుందని ఎట్లా గ్యారంటీ? అసలు ఇక్కడే ఆత్మ ఉన్నదని నాకు ఎట్లా ప్రూఫ్ అంటే ఆయన చెబుతాడు. ఇప్పుడు ఒక స్థితి ఉంది, ఈ స్థితి లయం అవుతేనే కొత్త స్థితి వస్తుంది, ఆ స్థితి లయం అయితేనే ఇంకో స్థితి వస్తుంది. అంటే నీకు బాల్యము అనే ఒక స్థితి ఉంది, ఇంతకుముందు బాల్యం లేదు, బాల్యం అనే స్థితి వచ్చింది. ఈ బాల్యం అనే స్థితి లయం అయిపోతే నశించిపోతేనే కౌమారం అనే స్థితి వచ్చింది. మళ్ళీ నువ్వు బాల్యంలోకి వెళ్ళలేవు, అది నశించిపోయింది. కౌమార స్థితి నశించిపోతే యవ్వన స్థితి వచ్చింది, యవ్వన స్థితి నశించిపోతే వార్ధక్య స్థితి వచ్చింది. కానీ మా చిన్నప్పుడే మా గురువు గారు నన్ను వి పగలగొట్టారండి ఏం చెబుతున్నాడే, మరి నశించిపోయిన బాల్యంలోది వృద్ధాప్యంలో ఎవడు చెబుతున్నాడు? కనుక బాల్య యవ్వన కౌమారాది అవస్థలలో అది భిన్నమైన ఒక వస్తువు ఉంది, అదే ఆత్మతత్వం రా నాయన అన్నాడు అని దానికి నిత్యత్వాన్ని ఉన్నాడు. సరే అది బాల్యం ఉంది, ఇప్పుడు చచ్చిపోయాడు వాడు ఇంకో ఆత్మ వచ్చింది, అది రెండో ఆత్మ వచ్చుగా అంటాడు మళ్ళీ. అంటే మరి నాయన నీ చొక్కా చనిపోతే కొత్త చొక్కా వేసుకుంటున్నా వేసుకోవట్లేదా, మనిషి చంపేస్తున్నావా? వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవానికి నున్నాతి నరోపరాడి అని చెప్పాడుగా. అలాగే ఆత్మ నిత్యము, ఈ శరీరాలు మారుతూ ఉంటాయి, శరీరి అనేవాడు మారడు అని చెప్పాడు. ఇట్లా అనేక ఉపపత్తులు చూపిస్తాడు. ఆ ఓకే అని వీడు టిక్కు పెట్టిన తర్వాత నీకు మాత్రగా రెండు మార్గాలు చదువుతున్నా అంటాడు. ఒకటి సాంఖ్య బుద్ధి, రెండవది యోగ బుద్ధి అంటాడు. అంటే ఒకటి జ్ఞాన మార్గము, రెండవది కర్మ మార్గము అని. ఎవడికి జ్ఞాన మార్గము అంటే ఇగో సాధన సంపత్తి ఉన్నవాడికి, డైరెక్ట్ గా వచ్చే నాలెడ్జ్ ఉన్నవాడికి జ్ఞాన మార్గం, లేనివాడుకో యోగ బుద్ధి. ఎలా చేయాలి? పని చేస్తూ ఇది నేనే కర్తని నేనే భక్తని అనుకుంటుంటే అది కర్మ కాదురా నాయన, అది యోగ బుద్ధి కాదు, అది కేవల కర్మ. మరి కర్మ యోగం అంటే ఏమిటి? కర్మ చేయి, కర్మ ఫల త్యాగం చెయ్యి, కర్మఫల త్యాగముతో చేసేది కర్మయోగము, తద్వారా అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, తద్వారా నీకు జ్ఞానం వస్తుంది. నాకు ఓపికలు ఇవన్నీ చేయట్లేదు, ఉపాసన చెయ్యి, అది కూడా మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, సేమ్ ఇక్కడ కూడా అదే చెప్తాడు ఆయన. ఏమని? సపరికర అపరికర కర్మ అయిపోయింది. కనుక అక్కడి నుంచి ఇది రూట్ మ్యాప్ అనమాట. అంటే ఏం లేదండి, సింపుల్. ఇట్లా ఓఆర్ఆర్ ఎక్కేసి మనం డైరెక్ట్ గా రామోజీ ఫిలిం సిటీ దగ్గర దిగచ్చు, లేకపోతే ఈ ట్రాఫిక్ లో కొట్టుకుంటూ కొట్టుకుంటూ కూడా పోవచ్చు. ఇలా కొట్టుకుంటూ పోతే కర్మ మార్గము, అలా డైరెక్ట్ గా ఓఆర్ఆర్ ఎక్కి రామోజీ దగ్గర కలిస్తే ఏమన్నా జ్ఞాన మార్గం. కానీ ఎక్కడో చోట కర్మ మార్గము జ్ఞాన మార్గము ఒక మీటింగ్ పాయింట్ ఉంటుంది, ఇక్కడి నుంచి వాడు జ్ఞాన మార్గంలోనే నడవాలి. ఇది విషయం. ఈ విషయంలో త్వమ్మంటే ఏమిటో చెప్పాడు. అంటే ఫైనల్ ఏం చెప్తాడంటే నేను సమష్టి చైతన్యాన్ని అని తీసుకొచ్చి దింపుతాడు. ఇక తర్వాత తత్ ఫలానా నేనే ఫలానా నేనే ఫలానా నేనే చెప్తాడు వరుసగా, నేను ఫలానా సూర్యుని ఫలానా ఇంద్రుని ఫలానా వాడిని ఫలానా వాడిని ఓ అన్నీ చెప్పు. తత్ పదార్థం అయిపోయింది, ఇవి రెండు కాంబినేషన్లో ఒకటే అని చెప్పాలి.
ఇది క్షేత్ర క్షేత్రజ్ఞ యోగంలో విస్తారంగా చెప్పాడు. ఏమండి మీరు అన్ని బాగానే ఉన్నాయి, మొదట్లో మాట అన్నారు చూడండి మాస్టారు, ఏటి తత్తంటే పరోక్షము, త్వమ్మంటే ప్రత్యక్షము, ఈ రెండేట కలుస్తాయి అని అడిగారు కదా. ఇప్పుడు మనం నేను కాశీ వెళ్తా కాసేపు, ఎందుకంటే అహం కాశీ గమ్యామి అనుకుంటేనే వెళ్ళిన ఫలితం వస్తుంది కదా, అందుకని కాశీ పేరు చెప్పారు. ఓసారి కాశీ వెళ్ళొచ్చిన ఫలితం వచ్చేసి అకౌంట్లో పడి ఉంటుందని. ఏమండి కాశీ వెళ్ళా, అక్కడ ఈ రామ్నాథ్ గారు కనపడ్డాడు. ఈ నన్ను చూశాడు, అక్కడ చూశాడు, గంగలో స్నానం చేసాం అయిపోయింది. కొన్నాళ్ళు అయిన తర్వాత మంచి దాహం వేస్తుంటే చక్కడపల్లి రత్నద్వీప్లోకి వెళ్ళి బజ్జీ పేప కొనుక్కుందని వెళ్ళా నేను. వాళ్ళు ఆడు చెబుతున్నాడు, ఇగోనే ఆ కాశీలో కనపడ్డాడు చూడప్పుడు అక్కడ ఈయనే అని అంటాడు. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా ఉన్నానా లేదా, తమ స్థితిలోనే ఉన్నానా లేదా? కాశీలో అప్పుడు అనంతకృష్ణ ఎవడు? తత్తు. ఇప్పుడు అనంతకృష్ణ ఎవడు? త్వము. అంటే కాశీలో ఉన్నా అనే మాట తీసేస్తే, హైదరాబాద్ రత్నద్వీపులో ఉన్నా అన్న మాట తీసేస్తే, ఈ విశేషణాలు తీసేస్తే మిగిలిన విశేష్యము వాడు అనంతకృష్ణ, వీడు అనంతకృష్ణ. కనుక తత్వత్వము అసి అయిందా కాలేదా? అయిందా కాలేదా అండి? అలాగే దీన్ని కూడా సమష్టి చైతన్యము, వ్యష్టి చైతన్యము అని చెప్పి, ఈ సమష్టి వ్యష్టి అనేవి తీసేస్తే చైతన్యము కామను అని రుజువు చేస్తాడు అక్కడ. అంటే రెండిట్లో ఒకటి చైతన్యమే సమాధానము, ఆత్మ ఏకము అని దాన్ని అనేక ఉపపత్తులతో చెబుతాడు. చెబుతూ అయితే సరే బాగానే ఉంది కానివ్వండి, భగవద్గీతలోని విశేషం ఏంటంటే మిగతా రెండిట్లో కర్మ గురించి ఎక్కడా ప్రస్తావన ఉండదు. ఇక్కడ కర్మ మార్గం అంటాడు, జ్ఞాన మార్గం అంటాడు, రకరకాల అంత మన కన్ఫ్యూజన్ బుర్ర అంతా పీకేసుకోవాలి. అందుకనైనా అంటే శంకర భగవత్పాదులు వారి వైశిష్టం ఏమిటంటే ఉపోద్ఘాతంలోనే చెబుతారు, ప్రవృత్తి లక్షణము, నివృత్తి లక్షణము అని ధర్మద్వయం రెండు ఉన్నాయ్యా అని చెప్పి, ఈ రెండింటిని నేను ఇక్కడ వివరిస్తాను అని చెప్పి, అథచ ఆత్మతత్వం వాసుదేవాఖ్యం ఏతద్వయమేవ ప్రతిపాదితం వేద సార సంగ్రహ వ్యాఖ్య అంటాడు. వేద సార సంగ్రహ వ్యాఖ్య భగవద్గీతకి రాస్తున్నాడు ఆయన. అంటే కర్మ, ప్రవృత్తి, జ్ఞాన, నివృత్తి ఈ లక్షణాలు రెండూ చెప్పి, ఆత్మతత్వం చెప్పి, ప్రాప్తికి సాధనాలు చెప్పి ఆత్మతత్వాన్ని ప్రధానంగా చెబుతాడు. ఇందులో కర్మ గురించి చాలా చెప్పారు కదండి, అవన్నీ కూడా చెప్పారు కదా, ఇది కర్మ గురించి చెప్పినట్టు ఉంది కదండి అంటే, ఏ కర్మ చెయ్యాలో చెప్పలేదు. కర్మ గొప్పతనం చెప్పాడు కానీ ఈ కర్మలు చెయ్యి అని ఎక్కడ నిర్దేశించలేదు. చెప్తేనే కదా మనకు తెలిసేది. కానీ జ్ఞాన మార్గానికి మాత్రము ఇది చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పి కోర్స్ యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చాడనమాట. అంటే సాధనాలు చెప్పబడ్డాయి, వివరాలన్నీ చెప్పబడ్డాయి. అందుకే గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం దుర్విజ్ఞేయం అర్థం తదర్థావిష్కరణాయ అనేకైః వివృత్త పద పదార్థ వాక్యార్థ న్యాయమపి అత్యంత విరుద్ధానేకార్థత్వేన లౌకికైః గృహ్యమాణం ఉపలభ్య అహం వివేకతః నిర్ధారణార్థం సంక్షేపతః వివరణం కరిష్యామి అన్నాడు. ఇదిటంటే ఆయన చేసిన పని అంటే అనేక పదములు, పదార్థములు, వాటి వివరణ, వాక్యము, వాక్యార్థ వివరణ. పద వివరణ అంటే ఏమిటండి? వ్యాకరణం తెలియాలి, ఎందుకంటే పదశాస్త్రం వ్యాకరణం. వాక్యార్థం తెలియాలంటే ఏం తెలియాలి? మీమాంసా శాస్త్రం తెలియాలి. వాక్యానికి అర్థం తెలియాలంటే మీమాంసా శాస్త్రం తెలియాలి, దాన్ని వాక్య శాస్త్రం అన్నారు. అంటే ఏం చేయాలి మరి? మీమాంసా శాస్త్రం అంటే ఏంటండి? అంటే పూజిత విచార అన్నారు. ఇది కరెక్టా రాంగా అని స్క్రూటినీ కాదు, ఇది కరెక్టే అని అనుకుని ఎందుకు కరెక్ట్ ఎలా కరెక్ట్ తెలుసుకోవాలి. కనుక వీటి ఆధారముగా స్వనిర్ణయం చేసి సంశయ నివృత్తిని చేసి వివేకపూర్వమైనటువంటి జ్ఞానాన్ని నీకు కలిగించటానికి ఇదిగో ఈ శాస్త్రంలో ఇలా చెబుతున్నాను అనేటటువంటి విషయాన్ని చెప్పాడు అక్కడ. ఇలా తత్ త్వమ్ము అసి అనేటటువంటి పదార్థ విచారముగా ఇది ఆత్మజ్ఞానైకమునకు మాత్రమే ఉపయుక్తమైనటువంటి వ్యాఖ్యగా, కర్మ
జ్ఞాన మార్గముల రెండింటినీ ప్రతిపాదించి ఎవరు దేనికి అర్హుడో, ఎవరు ఎప్పుడు ఇక్కడి నుంచి అందులోకి మారతాడో, ఈ వివరాలన్నీ వివరంగా హాస్య రూపంలో చెప్పారు భగవత్పాదుల వారు మనని ఉద్ధరించటానికి. ఇది శంకరులు చేసినటువంటి వ్యవహారం. కనుక ఆయన మందాధికారులకి, మంద తరాధికారులకి, మధ్యమాధికారులకి, ఉత్తమాధికారులకి, అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి అనేకమైనటువంటి తన సాహిత్యంతో మనని ఉద్ధరించారు. అలాంటి భగవత్పాదుల వారు చేసినటువంటి విశేషమైన దానిని పెద్దలు చెప్పగా విన్నది, నా సొంత తెలివితేటలు ఇందులో ఏమీ లేవు, ఏ మొహమాట పడక్కర్లే విషయంలో, పెద్దలు చెప్పినది విన్నది అని అంటాడే పోతనా, తింటి కన్నంత విన్నంత తెలిసి వచ్చినంత తేటపడు, దొంగ మాట అక్కడ ఉంది. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన మాట ఒకటి ఉందండి, ఏమన్నాడండి ఆయన, విభుత జన్మ వల్ల విన్నంత కన్నంత, తర్వాత తెలియవచ్చినంత తేట, వాడు చెప్పిందంత వీడికి తెలియలేదు. విషయం ఏంటంటే వాడు పాపం చెప్పారు, వీడికేం తెలియలేదు, ఎంత తెలుసు అదే చెబుతున్నా అన్నాడు. మనది అదే పరిస్థితి, అంటే చెప్పిందంతా మనకు అర్థమైపోయింది అనుకోవాలి, అర్థమైపోతుంది అది వేరే విషయం, అర్థమైపోతుంది కానీ అర్థమైపోతుంది అనుకోకూడదు. కనుక అయితే ఒకటి ఉందండి, ఒకడు రాయిని పగలగొట్టడానికి సుత్తేసి పడాబని కొట్టేట, కొట్టిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకుని మళ్ళీ కొట్టాడు. ఇక ఓపిక లేదులే, ఇంటికి వెళ్ళి పలహారం చేసి పడుకుందామని పడుకుని మర్రాడు చుక్కో దెబ్బేసాడు. ఇట్లా 70 రోజులు కొట్టాడు, రాయి పగలలే. పక్క రాయిని కొడుతున్నాడు, పటా 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 పటాబని 70 సార్లు కొట్టాడు, 70 సార్లు టిప్పని పగిలింది. అంటే అవ్యవధానముగా చెయ్యాలి, నిరంతరము చెయ్యాలి. అందుకే యోగ దర్శనంలో చెబుతారు సతు, అదేదో వాక్యం ఉంది మర్చిపోయానండి, దాని అర్థం ఏంటంటే నిరంతరము చెయ్యాలి, దీర్ఘకాలం చేయాలి. దీర్ఘకాల నైరంతర్యం దృఢభూమి, అది సంథింగ్ అట్లా వస్తుంది. అది అంటే నిత్యము చెయ్యాలి, సదాకాలం చేస్తేనే అది రూఢి అవుతుంది. కనుక ఇవాళ వినేసి రాధాకృష్ణమూర్తి గారు పెట్టే పలహారము భోజనము చేసి మళ్ళీ ఏడాదికి శంకరుని తలుచుకుందాం అని అనుకోకుండా, అప్పుడప్పుడు వీలైనప్పుడు రోజు రోజు ఒకసారన్నా అనుకుంటూ ఉంటే ఆయన ఏదో ఒకరోజు మన అనుగ్రహిస్తాడు. మనకి ఆయన చెప్పదలుచుకున్న తత్వం మన బుర్రలో కూడా ఎక్కేలాగా చేస్తారని నమ్ముతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రాధాకృష్ణమూర్తి గారికి, ఓపిగ్గా ఏమీ అనకుండా విన్న మీకు, ఎంతో అద్భుతమైన ఉపన్యాసం చెప్పగలిగి కూడా ఏమీ మాట్లాడకుండా ఉన్న రామనాథ్ గారికి, ఈ శబ్దాలు నాలుగు నా నోటి ద్వారా పలికించిన మా గురుదేవులకి నమస్కారం పెడుతూ స్వస్తి.